ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది వరుసగా మూడు మ్యాచ్ల్లో ఆ జట్టు ఓటమి పాలైంది మొత్తం ఏడు మ్యాచ్ల్లో రెండు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో నైన్త్ ప్లేస్లో ఉంది వరుసగా రెండు పరాజయాలతో లీగ్ను ప్రారంభించిన సన్ రైజర్స్ ఆ తర్వాత రెండు విషయాలతో జోరు కనబరిచి ఫ్యాన్స్లో ఆశలను రేకెత్తించింది కానీ ఆ తర్వాత వరుసగా మూడింట్లోనూ ఓటమి పాలై అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది ఢిల్లీ క్యాపిటల్స్ తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఓటమిల్సిన మేనేజ్మెంట్ పై మండిపడుతున్నారు ముఖ్యంగా టీమ్ ఓనర్ కావ్య పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పనికిరాన్ని ఎన్ని బ్రూక్ అలియాస్ హ్యారీ బ్రూక్ కు పదమూడు పాయింట్ రెండు ఐదు కోట్లు అనవసరంగా పెట్టారని అతని కంటే యాభై లక్షలు పెట్టి రహానాయను తీసుకున్నా సరిపోయేదని అభిప్రాయపడుతున్నారు మరికొందరు మాత్రం గెలిచే మ్యాచ్లో సన్ రైజర్స్ ఓడిపోవడానికి జట్టుకున్న దోషమే కారణమని కామెంట్లు పేల్చుతున్నారు ఇక వెంటనే దోష నివారణ పూజలు చేయించాలని కావ్య కు సూచిస్తున్నారు ఇక నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్కు కలిసి రావడం లేదని కామెంట్స్